మెదక్ జిల్లా రామాయంపేట బస్టాండ్ ముందు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సిఐటియు, అఖిలపక్షం, ఆర్టీసీ జేఏసీ నాయకులు సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు మెదక్ జిల్లా అధ్యక్షురాలు బాలమణి మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికుల న్యాయమైన కోరికలు నెరవేర్చాలని 13 రోజులుగా సమ్మె చేస్తున్నా సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని, గతంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు కేసీఆర్ మరిచిపోయారని తీవ్ర స్థాయిలో సీఎం కేసీఆర్ ను విమర్శించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. వెంటనే ఆర్టీసీ కార్మికుల న్యాయమైన కోరికలు నెరవేర్చాలని, లేకుంటే ఉద్యమం తీవ్ర స్థాయిలో తీసుకుపోతామని సిఐటియు, అఖిలపక్షం, ఆర్టీసీ జేఏసీ నాయకులు హెచ్చరించారు. సీఎం మొండి వైఖరి తగదు. ఒక అధికారంలో ఉండి ఆయన ఆ రకంగా మాట్లాడడము, ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టే రకంగా మాట్లాడుతున్నాడు. ఆయన ఉద్దేశం ఏమనుకుంటున్నాడు? కార్మిక శాఖ మంత్రిగా ఉన్న అనుభవం లేదా? ఆర్టీసీ చైర్మన్గా కూడా ఆర్టీసీ మంత్రిగా ఉన్న అనుభవం లేదా? ఆయనకు కార్మికుల మంచి చెడు అనేది తెలుసు. కార్మికులు ఎంత కష్టపడుతున్నారు, ఏ రకంగా చేస్తున్నారు, 8-9 గంటలు కష్టపడ్డా వాళ్ళ శాలరీస్ కూడా 20,000 కంటే ఎక్కువ లేదు. నువ్వు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? పబ్లిక్ ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? ముఖ్యంగా మనము ప్రజలకు ఉపయోగపడే రకంగా విద్యార్థులకు, విద్యార్థులకు అందరికీ ఉపయోగపరంగా మనం ఆర్టీసీని నడుపుతున్నాం. ఏదో లాభాపేక్షతో నడపాల్సిన ఈ ఆర్టీసీ సంస్థ కాదు. నువ్వు లాభాల అపేక్షతో నడిపించాలనుకుంటే నువ్వు పల్లె బస్సులను విద్యార్థులకు, తర్వాత అందరికీ కూడా కొన్ని సబ్సిడీలు ఇస్తున్నావు. ఆ సబ్సిడీలను కట్ చేసిన రోజు ఆర్టీసీ ప్రైవేట్ కంటే ముందు పోతుంది. ఇంకోటి ముఖ్యంగా ఆర్టీసీలో ఉన్న బస్సులు 4,000 బస్సులు, ఖండమైన బస్సులను కూడా, పనికిరాని బస్సులను కూడా నడిపించి నువ్వు ఏదో చేయాలని అనుకుంటున్నావు. కొత్త బస్సులు నువ్వు 6 సంవత్సరాల లోపల నువ్వు తీసుకొచ్చింది ఏముంది? నువ్వు 6 సంవత్సరాల నుంచి ఒక పద్ధతి ప్రకారం, ప్లాన్ ప్రకారం ఆర్టీసీని నిర్వీర్యం చేయాలనే ఆలోచన ఉంది. ఒకటి, ఆర్టీసీ నువ్వు తయారు చేసిన సంస్థ కాదు, నైజాం కాలం నుంచి వస్తున్నది. అది ప్రజలకు సంబంధించి ప్రజల ఉపయోగపడే రకంగా ఉన్నది. ప్రజా ఉపయోగపడే సంస్థల్లో మనం లాభాపేక్ష అవసరం లేదు. విద్యా సంస్థలు ఉన్నాయి, ఆరోగ్య సంస్థలు ఉన్నాయి. ఆర్టీసీలకు, ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఈరోజు నిరాహార దీక్ష చేస్తున్నాము. వాళ్ళు న్యాయపరంగా, చట్టపరంగా వాళ్ళకు రావాల్సిన హక్కులు ఉన్నాయి. కార్మిక చట్టంలో వాళ్ళకు అన్ని రకాల లబ్ధి ఉండాలి. వాళ్ళ టీఏలను, డిఏలను, ఎస్డి, వాళ్ళకు ఉన్న డబ్బును నువ్వు నీ స్వార్థానికోసానికి మలుపుకోవడం పద్ధతి కాదు. వాళ్ళ డబ్బును వాళ్ళ అకౌంట్లో వేసేటట్టు చూడండి. వాళ్ళ పిఎఫ్ ఫండ్ అనుకోండి, వాళ్ళ రిటైర్మెంట్ లబ్ధికి సంబంధించిన. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు, సిపిఎం పార్టీ కలిసి మరి నిరాహార దీక్షకు, ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నిరాహార దీక్ష చేపట్టడం అనేది జరిగింది. ఈ నిరాహార దీక్షతోనే మరి సీఎం గారు మరి ప్రకటించకపోతే ఇంకా పెద్ద ఎత్తున గల ఉద్యమము ఇంకా ఉద్భుతం చేస్తామని చెప్పి సిఐటిగా మేము హెచ్చరిక చేస్తున్నాము. ఆయన మొండి వైఖరిని దించుకోవాలి. ఆయన దొరతనం కానీ పెత్తనం అనుకుంటుండేమో, ఒక్కడే అనుకుంటుండేమో. ప్రజల ఓట్లతోని, కార్మికుల ఓట్లతోని మరి గద్దెనెక్కున్నావు బిడ్డ. నువ్వు అది గుర్తుపెట్టుకోకుండా నువ్వు తెలుసుకుంటే కాదు, నీకు తెలంగాణ బంగారు తెలంగాణ కావాలని చెప్పి నువ్వు ఎట్లయితే హామీలు ఇచ్చినవో కార్మికులకు, కాంట్రాక్టు లేకుండా అందరినీ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తలేదు. మనల్ని మనం అయిన తర్వాత నేను రెగ్యులర్ చేస్తా అని చెప్పినావు, మరి మాట ఇచ్చి మర్చిపోయినవా? తాగి మర్చిపోతున్నావా? తాగిపోతే సీఎం మాకు అవసరం లేదని చెప్పి కార్మికులు అందరూ ఒక పట్టుతోని మరి బయటకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మరి 19 నాడు పెద్ద ఎత్తున బంధుకు కూడా పిలుపునిచ్చినాం. ఈ బంధు వరకల్లా నువ్వు చర్చలకు పిలిచి, చర్చలు కనుక జరపకపోతే మరి ఆర్టీసీ కార్మికులకు న్యాయమైన డిమాండ్ను మరి సమస్య పరిష్కరించకపోతే ఇంకా పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి సిఐటి హెచ్చరిక చేస్తుంది.